ఇండియాలో మనందరికీ రైస్ స్టేపుల్ ఫుడ్. రైస్లో కొన్ని పేర్లు వినే ఉంటారు, బాసుమతి, అన్నపూర్ణ, చంప, హంసరాజ్, మొలకొలకలు, పూసా, సోనా మసూరి, జాస్మిన్, సురేఖ, ఇలా కొన్ని మాత్రమే మనకు తెలుసు. ఇండియాలో ఒకప్పుడు 1 lakh వెరైటీస్ ఆఫ్ గ్రెయిన్స్ ఉండేవి. ఒక వెరైటీ ఆఫ్ గ్రెయిన్ పండించే రైస్ చచ్చిపోతే ఆ గ్రెయిన్ మాయమైపోద్ది, ఎందుకంటే వాళ్ళ పిల్లలు దాన్ని పండించరు, పిల్లలు మర్చిపోతే అంతే. అలా ఎన్నో గ్రెయిన్స్ మాయమైపోయాయి. తర్వాత 40,000 గ్రెయిన్స్ మిగిలాయి. గత 50 ఏళ్లలో అవి కూడా కనుమరుగైపోయి ఇప్పుడు 6,000 మిగిలాయి. అందులో ఒక గ్రెయిన్ గురించి మీకు చెప్పాలి, దాని పేరు రాజమూడి రైస్. ఇది కర్ణాటకలో పుట్టింది. కర్ణాటకలో పూర్వం రైతులు పన్ను కట్టడానికి డబ్బులు లేకపోతే ఈ రాజమూడి రైస్తో కట్టాడు. అంటే దాన్ని అప్పట్లో కరెన్సీగా భావించాడు, అంత వాల్యుబుల్ రైస్ అని అర్థం. విజయరామ్, రాంబాబు అని ఇద్దరు అన్నదమ్ములు ఈ గ్రెయిన్ గురించి నాకు చెప్పారు. వాళ్ళిద్దరూ వ్యవసాయం గురించి ఎన్నో ఏళ్ళు రీసెర్చ్ చేశారు, వాళ్లే రికమెండ్ చేశారు ఈ రాజమూడి రైస్. రిచ్ ఇన్ యాంటీఆక్సిడెంట్స్, హై ఇన్ జింక్ అండ్ లో గ్లైసెమిక్. దీనివల్ల మన ఇమ్యూనిటీ బాగా పెరుగుతుంది. డయాబెటిక్ ఉన్నవాళ్ళు తప్పనిసరిగా తినాలి, అలాగే ఆడాళ్ళు కంపల్సరిగా తినాల్సిన రైస్ ఇది, రాజమూడి రైస్. మంత్లీ పీరియడ్స్ టైంలో ఆడాళ్ళకి హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది, విపరీతమైన కడుపు నొప్పితో బాధపడుతుంటారు. అవన్నీ మాయమైపోతాయి, బ్లీడింగ్ తగ్గిపోద్ది, ఎక్స్ట్రీమ్ బ్లీడింగ్ ఉండదు. నాకు తెలిసిన చాలామంది ఈ రైస్ వాడుతున్నారు. ఇట్స్ వెరీ గుడ్ ఫర్ డయాబెటిక్ పేషెంట్స్ అండ్ ఉమెన్. ఇది ఎలా వండాలి చెప్తాను. దీన్ని కుక్కర్లో పెట్టి వండకూడదు, పాత రోజుల్లాగా ఎసరు పెట్టి వండాలి. ముందు 4 నుండి 6 గంటలు ఈ బియ్యాన్ని నీళ్ళల్లో నానబెట్టాలి. ఆ తర్వాత ఎసరు పెట్టి వండుకోవాలి. గంజి వార్చి ఆ గంజిని దాచుకోండి. సాయంత్రం పూట ఆ గంజి తాగండి, లేదా ఆ గంజిలో వెజిటబుల్స్ యాడ్ చేసి సూప్ చేసుకోండి. ఈ రైస్ని మీరు ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు. ఒక్క 10 కేజీలు కొని వాడండి, మీకే అర్థమవుద్ది. మనం తినే తిండి వల్ల ఎన్నో జబ్బులు తగ్గుతాయి. కొన్నాళ్ళు మీరు తినే ఆ వైట్ రైస్ పక్కన పెట్టి ఈ రెడ్ రైస్ తినండి, దాని పేరు రాజమూడి. రాజుగారికి ముడిగా చెల్లించిన బియ్యం.